సంతానం లేని మహిళలు ఆలయం పక్కనే ఉన్న చెరువులో స్నానం చేసి మెడలో ఒక మంగళసూత్రం తప్ప ఏ ఆభరణాలు ధరించకుండా తడిబట్టలతో వీరమ్మ తల్లి గుడి చుట్టూ ప్రాణాచారం పడతారు. అంటే బోర్లా పడుకుంటారు. ఒళ్లంతా తడిగా ఉండటం వల్ల కొద్దిసేపటికి మగత వస్తుందని అమ్మవారు కలలో కనిపించి కాయ కాని పండు కాని చేతిలో పెట్టినట్లు కలవస్తుందని, అలా వస్తే వెంటనే సంతాన ప్రాప్తి కలుగుతుందనే విశ్వాసంతో చేస్తారు. ఇలా జరగటానికి కొన్ని గంటలు పట్టవచ్చు, లేక రోజులు పట్టవచ్చు. అది వారి పూర్వజన్మ సుకృతంపై ఆధారపడి ఉంటుందని నమ్మకం. అమ్మవారి అనుగ్రహం దొరకకపోతే కలరాదు, ప్రయత్నం ఫలించలేదని తెలుసుకుంటారు. వచ్చే ఏడాదికి మళ్లీ ప్రయత్నం చేస్తారు. ఈ ప్రాణాచారాలు అమ్మవారు ఆలయం ప్రవేశించిన రోజు నుండి పౌర్ణమి దాకా చేస్తారు. పౌర్ణమి ఆ ముందు రోజు గరిష్టంగా ప్రాణాచారాలు చేసేవారు కనిపిస్తారు. ఇదంతా తరతరాలుగా వస్తున్న ఆచారం. ప్రాణాచారంలో పడుకున్న వారికి తోడుగా వారి కుటుంబ స్త్రీలు సహాయంగా ఉంటారు.